అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు తారాస్థాయికి చేరాయి. ఈ మరణాల నిమిత్తం గిరిజన సంఘం సీనియర్ నాయకులు కృష్ణారావు మాట్లాడుతూ హుకుంపేట మండల పరిధిలో రోజుల వ్యవధిలో సుమారు 5 పసిపిల్లలు చనిపోయారు. దీనికి కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లనే మరణిస్తున్నారని, ఈ శిశు మరణాలు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, శిశు మరణాలు సంభవిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, పేపర్లకు ప్రకటనలు ఇవ్వడం తప్ప అమలు చేయట్లేదని ఆరోపిస్తూ, దీనివల్ల సంబంధిత అధికారులు వాళ్ల విధులు సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయనేది కళ్ళకట్టినట్లుగా కనిపిస్తుందని, దీనికి నిదర్శనం హుకుంపేట గ్రామం ఆసుపత్రికి అడుగుల దూరంలో నేడు శిశువు మరణించిందని, బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే కుటుంబానికి చెందిన శిశువు గత కొద్ది రోజుల క్రితం మరణించడం చాలా దారుణమని భావోద్వేగంతో తెలుపుతూ, ఇవి మరణాలు కాదు, ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం చేస్తున్న హత్యలుగా భావిస్తున్నామని, ఎప్పటికైనా అధికారులు స్పందించి నేరుగా కనిపిస్తున్న ఈ సమస్యపై దృష్టి సారించి నిర్లక్ష్య ధోరణిగా విధులు నిర్వహిస్తున్న అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుని శిశు మరణాలకు అడ్డుకట్టు వేయాలని, లేదా గిరిజనుల పిల్లలే కదా ఎలా పోతే మనకెందుకులే అనే విధంగా వ్యవహరిస్తూ జాప్యం చేస్తే గిరిజన సంఘాలు ఉద్యమాలు చేపట్టడం ఖాయమని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ నేడు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు చనిపోవడంతో వారి బాధ వర్ణనాతీతం. వారి ఆవేదన ఆర్తనాదాలు చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. కారణంగానే ఈరోజు బాలింతల మరణాలతో పాటు శిశువులు కూడా మరణిస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అంటే మీరు ఎల్లవేళ గిరిజన హక్కులు చట్టాలు వీటి గురించే పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నారు కదా, మరి ఈ శిశు మరణాల గురించి మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు తగ్గించడానికి? లేదండి, మేము చట్టాలతో పాటు హక్కులు వారి యొక్క సంక్షేమం మీద కూడా మేము ఉద్యమాలు నడిపిస్తున్నాం. అందులో భాగంగా గిరిజనుల యొక్క ప్రాణాలని రక్షించడానికి కూడాను మేము ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే నేడు పాఠశాలల్లో రక్తహీనతతో చికిత్స లేనిమియతో విద్యార్థులు మరణిస్తున్నారు. గ్రామాల్లో ఏదైతే శిశు మరణాలు జరుగుతుంది, అలాగే గ్రామాల్లో బాలింతల మరణాలు జరుగుతుంది. వీటన్నిటి మీద మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాము. వారు మా ఉద్యమ ఫలితంగా అప్పటికీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మా ఉద్యమాన్ని చల్లార్చడానికి కబుర్లు మాట్లాడుతున్నారే తప్ప అది చర్యలు అయితే తీసుకోవట్లేదని మేము చెప్తున్నాం. కాబట్టి ఇకపై నుంచి దీన్ని ఇట్లా వదిలేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తీవ్రమైన ఉద్యమాలు చేపడతాం. అలాగే ఎవరైతే బాలింతలు, గర్భిణీ స్త్రీలు, శిశువులు ఆశ్రమాల్లోనూ ఉంచి వాళ్ళని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తీర్చిన తర్వాతే వారి గ్రామాలకు పంపించాలని చెప్పి, అట్లా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గిరిజన సంఘంగా ప్రభుత్వానికి మేము అనేక సార్లు విన్నపాలిచ్చాము. దాని మీద ఇప్పుడు మేము డిమాండ్ చేస్తాం, ఉద్యమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు సంబంధిత అధికారుల్ని మేము అడగేయమంటున్నారంటే పౌష్టికాహార లోపం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకోలేదండి, దానివల్ల చనిపోయారు. అలాగే మంచినీళ్ళు కూడా సరైన తాకి ఇదైపోతున్నారండి, కలుషిత నీరు తాగుతున్నారని చెప్పని వాళ్ళు అంటున్నారు సంబంధిత అధికారులు. అది వైద్యాధికారుల నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అంటే మన్యంలో నెలకి కనీసము 4-5 కన్నా ఇంకా ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు ఇక్కడ బాలింతలు. విషయం ఏంటంటే ఇక్కడ మన హుకుంపేట మండల కేంద్రంలో కూడా నెల రోజులు గడవక ముందే 4 పిల్లలు చనిపోయారు. అసలు దీని వెనక కారణం ఏంటి, అసలు ఎవరి లోపం వల్ల పిల్లలు చనిపోతున్నారు ఏంటి అనేది మన గిరిజన సంఘం అలాగే ఉద్యమకారులు కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుంది. ఇప్పుడు శిశు మరణాలు మన్యములు అనేకం అవుతున్నాయి. కేవలం ఏంటంటే హుకుంపేట మండలంలో కూడా 2 వ్యవధిలోనే సుమారు ఇంచుమించు 5-6 పిల్లలు చనిపోయారు. అసలు దీనికి నిర్లక్ష్యం ఏంటంటారు, అసలు చనిపోవడం దానికి ముఖ్య కారణం ఏంటి? అసలు ప్రభుత్వం శిశు మరణాలు అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి మేము గిరిజన సంఘంగా అనేక సార్లు మేము కలెక్టర్ గారికి కానీ వైద్యాధికారులకు కానీ మేము తెలియజేసి ఉన్నాం. దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుపోవడమే ఇందుకు కారణమని కూడా మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు శిశు మరణాలు అధికమవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగా నేడు జిల్లా కలెక్టరు ఒక శిశువు మరణిస్తే దాని మీద వైద్యాధికారులని మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి పేపర్ ప్రకటనలు చేస్తున్నారు, అది పూర్తి బూటకం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎక్కడైనా శిశు మరణం జరిగితే అది కింద స్థాయి అధికారులకు చర్యలు తీసుకుంటున్నారే తప్ప అక్కడ కారణాలు ఏంటన్నది వారు పసిగట్టలేకపోతున్నారు. అసలు తీసుకోవాల్సిన ప్రమాణాలు పాటించట్లేదు, చేయవలసినటువంటి చర్యలు వారు చేయకపోవడమే ఇందుకు కారణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీలు ఉన్నాయి కదా, అంటే మొత్తం అన్నింటిలో కూడా ఏంటంటే ప్రత్యేకంగా గిరిజన ప్రాంతంలో పౌష్టికాహారం కోసం అని చెప్పని 1,00,000 రూపాయలు మేము విడుదల చేస్తున్నామని చెప్పని చెప్తుంది. అంటే గవర్నమెంట్ అని కానీ అధికారులు కూడా మరి పౌష్టికాహారం లోపం వల్ల కూడా ఏమైనా చనిపోయే అవకాశాలు ఉన్నాయండి? వాస్తవంగా పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ కానీ పూర్వ ప్రాథమిక విద్యాలు కానీ వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. వారి మీద ఏమాత్రమైనటువంటి చర్యలు లేవు, వారి మీద పర్యవేక్షణాలు పూర్తిగా లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంగన్వాడీ ద్వారా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కానీ బాలింతకు కానీ శిశువుకు కానీ